చేగుంట మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి అందజేశారు. అదేవిధంగా చేగుంట ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన ప్రకాష్ గౌడ్ పదోన్నతి పొందడంతో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో తనదైన పాత్ర పోషిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినందుకు కృషి చేస్తున్నటువంటి ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, మునుముందు మరింత ఉన్నత పదవి ఆరోహించాలని ఆయనకు వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని స్వామివారి కోరుకున్నట్లు ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మంచిగట్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంగళరావు, నార్సింగ్ మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అంచనూరు రాజేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ కల్వకుంట రామారావు గారి జన్మదిన వేడుకలు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేగుంట మండలిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మనసున్న మహారాజు మరి కేటీఆర్ గారి జన్మదినాన్ని చేగుంట మండలిలో మరి అశేష జనంతో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఎన్నో అభివృద్ధి దిశలుగా తీసుకెళ్తున్న కేటీఆర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా మరి చేగుంట మండల ప్రజలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఆయన మరి రాబోయే కాలంలో ఇంకా ఉన్నత పదవులు అనుభవిస్తూ మరి తనకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.